నువ్వుల వంకాయకి. దీనికి ఏమంటే స్పెషలు, నువ్వులు వాడతాం, ఎండుమిర్చి, వంకాయలు, ఆనియన్స్, టమోటా, ఇది ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, చేసిన పొడి, ఉప్పు, చింతపండు. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక పిండం పెట్టాము ఇట్లా. ఆ పిండంలో ఫస్ట్ మిరపకాయలు వేసుకుందామండి. కొంచెం అవి నూగులు మాడిపోతాయి కదా, ఫస్ట్ మిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, చూడండి ఒక 10 మిరపకాయలు కూడా ఉండవు వేసిన. ఇట్లా వేయించుకొని తెలుసుకుంటే ఇది ఒక టైప్ అన్నమాట, నూగులతో చాలా బాగుంటుంది. అదేమో శనగకాయలు, ఇదేమో నూగులు. నూగులు ఒంటికి కూడా మంచిది మనకు, బాడీకి. ఇవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు నూగులు వచ్చేస్తాం చూడండి. ఇవి 3-4-5 వంకాయలకు వస్తుంది నూగి. మీకు ధనియాల పొడి ఇంట్లో లేదనుకోండి, ధనియాలు ఉన్నాయనుకోండి ఇంట్లో, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసేయండి. దీంతోనే మీకు టైం కలిసి వస్తుంది. పొడి ఉంటే వేసేయండి, లేకపోతే ధనియాలు వేసేయండి, అట్లా కూడా ప్రాబ్లం లేదు. కొద్దిగా మరి ఎక్కువ కూడా మాడాల్సిన అవసరం లేదు, కొంచెం చిటపడలాస్తే చాలు చూడండి. చిటపడలాస్తుంది వేయించుకున్నాం కదా, మిరపకాయ, అన్ని నూగులు, కరివేపాకు చూడండి. ఇట్లా వేసేసి దీంట్లో కొంచెం ఉప్పు, ఆ మిరపకాయలకు తగినంత, చింతపండు, ఇంత సరిపోతుంది. ఆనియన్స్ ఒక 4, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పొడి అయినాక కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్సీ చేసుకున్నాం కదా, నూగులు, మిరపకాయ అన్నీ కలిపి, ఉప్పు, చింతపండు, ఆనియన్స్, అది మిక్సీకి వేసి ఇట్లా కొంచెం నీళ్ళు వేసుకొని ఇట్లా గ్రేవీ లెక్క చేసుకోండి. కుక్కర్ పెట్టుకోవాలి, కొంచెం కుక్కర్ హీట్ కానివ్వండి, ఆయిల్ వేద్దాం. చూడండి ఆయిల్ ఈ స్పూన్ 2 వేసాను చాలు, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మంట పెట్టుకోండి, ఆయిల్ హీట్ ఎక్కాక అన్ని తర్వాత పెట్టుకోండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఫస్ట్ ఆవాలు, అది కొంచెం చిటపటాలని, కొద్దిగా జీలకర్ర, మిరపకాయలు, శనగకాయలు, ఒక ఎండుమిర్చి. ఇవి వస్తేనే ఎండుమిర్చి, అవి వస్తేనే కొద్ది కరివేపాకు, మంచి వాసన బాగుంటుంది. ఈ దాళ్ళు కొంచెం దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, ఏం లేదు. నూగులు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేస్తాం కదా చూడండి, అయింది. ఇప్పుడు ఆనియన్ వేసేద్దాం. ఆనియన్ వేసి కొద్దిగా మగ్గర వేసి కొంచెం మంట తగ్గిస్తుంది, కొంచెం ఆనియన్, తర్వాత టమాటా ఉంది కదా ఒకటి కట్ చేసేస్తున్నాం. మధ్యలో కదా ఇప్పుడు నీళ్ళలో ఉప్పు వేసి వంకాయలు 4 పక్కలు వచ్చేస్తుంది. ఇక 4 పక్కలు, నేను 3 వంకాయలు చూపిస్తున్నాను మీకు,
ఫస్ట్ కంపల్సరీ దాంట్లోనే వేయాల్సిందే మనం. ఇది ధనియాలు కొట్టింది కదా, జీలకర్ర, కరివేపాకు, ధనియాలు వేసి కొట్టేసి పెట్టుకున్నాను. మీకు ధనియాల పొడి లేదనుకోండి, ధనియాలు ఉంటే నువ్వుల్లో వేసి వేసేసుకోండి. మళ్ళీ మనం వేయాల్సింది. ఇప్పుడు నువ్వులు పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, నీళ్ళు వేసి ఇంకా పండు అన్నీ దీనికి ఈ మూడు వంకాయలు తగినంత నేను గ్రేవీ చేస్తాను. గడ్డుంది కదా, ఈ గడ్డ నుండి వేసాను. ఇది నేను వేసిన గ్రేవీ 10 వంకాయలకు వస్తుంది. ఇది చూపించినది ఒక 10 వంకాయలు వేసుకోవచ్చు, అంటే 1/4 కేజీ. ఇది కొంచెం ఇంకైనాక వేసుకునేటివే కాబట్టి తొందరగా అయిపోతుంది. రెండు సిగ్నల్ వచ్చినాయంటే రెండు ఉడకలేదనుకోండి, మూడు పెట్టుకోండి కొంచెం వాటర్. ఇది గ్రైండర్లో వేసినాం కదా మిక్సీలో, దాంట్లో గ్రేవీ ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకూడదని వాటర్ అదే వాటర్ వేస్తుంది. ఇట్లా కలిపేసేయండి చూడండి. ఇప్పుడు రెండో మూడో సిగ్నల్ రానిచ్చుకోండి. వంకాయల సైజుని బట్టి మూత పెట్టేసి వేసుకున్నాం కదా నువ్వుల్ది. ఇది అన్నీ వేయించి మళ్ళీ గ్రేవీ చేసి ఇట్లా వేసాం చూడండి. నాలుగు పక్షాలు కోసాం కదా చూడండి, వంకాయ చూడండి ఉడికింది బాగా, టమోటా అన్నీ కానొస్తుంది బాగా. ఇట్లా గ్రేవీ లెక్క చేసుకొని రొట్టెలే కానీ చపాతీకి కానీ అన్నం కానీ ఏమిట్లైనా తినండి. నూగులు పడింటే దీంట్లో చాలా మంచిది. నూగులు అందులో ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, కొంచెం ఒళ్ళు వేడి పుట్టుంది. Yeah.